హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చంద్రయాన్ త్రీ ఉపయోగాలు ఏంటి చంద్రుని పైన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లు పద్నాలుగు రోజులు ఏం చేస్తాయో తెలుసుకుందాం చంద్రయాన్ త్రీని దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ చేయడం ద్వారా మన దేశ అంతరిక్ష రంగం స్పేస్ రేస్ లో మనం కూడా ముందున్నామని నిరూపించారు చంద్రునిపై అన్వేషణ కోసం చంద్రయాన్ త్రీ ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసి సక్సెస్ అయ్యారు అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కానది ఇండియా సాధించింది ఈ ప్రయోగం సక్సెస్ కావడం వలన ఇతర దేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది విక్రమ్ ల్యాండర్ సేఫ్గా చంద్రునిపై దిగింది ఇప్పటి వరకు పన్నెండు దేశాలు ప్రయత్నిస్తే రష్యా చైనా అమెరికా మాత్రమే సక్సెస్ అయ్యే ఆస్ట్రేలియా జపాన్ ఇజ్రాయెల్ లాంటి దేశాలకు కూడా సాధ్యం కాలేదు అలాంటిది ఇండియా సాధించింది మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాకపోయినా నీటి జాడను చంద్రయాన్ వన్ గుర్తించింది చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ముందుగానే నిర్ణయించిన స్థలంలో ప్లాన్ ప్రకారం ల్యాండర్ దిగడం దీన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు రష్యా అమెరికా చైనా తర్వాత ఇప్పుడు నాలుగో దేశంగా భారత్ నిలిచింది దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా ఇండియా చరిత్రలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష టెక్నాలజీ కోసం కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అయితే మనం అతి తక్కువ ఖర్చుతోనే ఈ ప్రయోగాలను చేశాము కాబట్టి మన అంతరిక్ష రంగం కూడా చాలా డెవలప్ అవుతుంది అసలు చంద్రయాంత్రి ఉపయోగాలు ఏంటి అంటే చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం దీనివలన ఫ్యూచర్లో మనుషులని కూడా పంపే ఆలోచనలో ఉంది ఇస్రో మరియు చంద్రునిపై రోవర్ ఎలా సంచరిస్తుంది దాని కెపాసిటీ ఏంటి మనకు తెలుస్తుంది అంతేకాదు చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు సహజ మూలకాలు నేల నీరు మొదలైన వాటిని గుర్తించడం రెండు గ్రహాల మధ్య యాత్రలు చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీని గురించి తెలుసుకోవచ్చు చంద్రునిపై నివాసాల ఏర్పాటుపై ప్రయోగాలు చేయవచ్చు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే చంద్రయాన్ త్రీ ప్రయోగం చేపట్టింది ఇస్రో అయితే చంద్రునిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ పద్నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తుంది మోన్ పైన ఒక డే సన్లైట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటే భూమిపై పద్నాలుగు రోజులు గడుస్తుంది అంటే సన్లైట్ ఎర్త్ ప్రకారం పద్నాలుగు రోజులు ఉంటుంది తర్వాత చీకటి అవుతుంది మోన్ పైన రోవర్ పద్నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తుంది ఆ తర్వాత ల్యాండర్ రోవర్ పనిచేయదు చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద సేఫ్గా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ కొన్ని గంటల తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లగా బయటకు వచ్చింది అనంతరం వెనక ఉన్న రెండు చక్రాలతో ఇస్రో లోగో జాతీయ చిహ్నాన్ని చంద్రుడి ఉపరితలంపై ముద్రవేసింది చంద్రుని మీద దిగిన ల్యాండర్ దాని నుంచి బయటకు వచ్చిన రోవర్ మాడ్యూల్ ఈ రెండు చంద్రుని ఉపరితలంపై రెండు వారాల పాటు పరిశోధన చేస్తాయి ఇవి పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఖచ్చితంగా విద్యుత్ అవసరం అందుకే దక్షిణ ధ్రువంపై సూర్యోదయం అయ్యే సమయానికల్లా ఈ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో పూర్తి చేసింది సౌరశక్తిని ఈ సోలార్ ప్యానెల్ తీసుకొని ల్యాండర్ రోవర్లకు అమర్చిన బ్యాటరీలను చార్జ్ చేస్తుంది వీటి ద్వారా ఈ రెండూ పనిచేస్తాయి సూర్యరశ్మి ఉన్న ఈ పద్నాలుగు రోజులు మాత్రమే అక్కడ వెలుగు ఉంటుంది పద్నాలుగు రోజుల తర్వాత ఆ ప్రాంతం అంతా చీకటి అవుతుంది సమాచారం పంపడం కోసం విద్యుత్ అవసరం చంద్రుని మీద ఒక పగలు అంటే భూమి మీద పద్నాలుగు రోజులకి సమానం చంద్రుని మీద ఒక రోజు అంటే భూమి మీద ఇరవై ఎనిమిది రోజులకు సమానం పద్నాలుగు రోజుల తర్వాత ఈ ప్రాంతం అంతా అత్యంత చల్లగా ఉంటుంది సూర్యరశ్మి లేని కారణంగా అందులో ఉన్న బ్యాటరీలు విద్యుత్ పరికరాలు పనిచేయకుండా పోతాయి మళ్ళీ పగలు వస్తే ఈ ల్యాండర్ రోవర్ పైన సూర్యరశ్మి పడి వాటిలో ఉన్న బ్యాటరీలు చార్జ్ అయ్యి పనిచేసిన ఆశ్చర్యపోనవసరం లేదని ఇస్రో చైర్మన్ అన్నారు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ల్యాండర్ రోవర్ రెండూ పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే రోవర్ ల్యాండర్తో మాత్రమే కంపెనీ ేట్ చేయగలదు ల్యాండర్ పని చేయకపోతే ఆ సమాచారం భూమిని చేరే అవకాశం ఉండదు రోవర్ ప్రజ్ఞాన్ చంద్రునిపై తిరుగుతూ పరిశోధన చేస్తూ సమాచారాన్ని ల్యాండర్కి పంపుతుంది అప్పుడు ల్యాండర్ భూమిపై ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ సెంటర్కి పంపిస్తుంది రోవర్ చంద్రునిపై తిరుగుతూ మట్టిని రాళ్ళలో ఉండే రసాయనాల్ని కూడా గుర్తిస్తుంది రోవర్ అతిపెద్ద లక్ష్యం గడ్డకట్టి ఉన్న నీటి అణువుల్ని పసిగట్టడం నీటితో పాటు హీలియం జాడల్ని కూడా కనుక్కోవడం రోవర్ పని దీని ద్వారా భవిష్యత్తులో చంద్రునిపైకి మనుషుల్ని పంపే ఆలోచనలో ఉంది ఇస్రో చంద్రునిపై నివాసాల ఏర్పాటుపై కూడా ఒక అంచనాకి రావచ్చు అని ఇస్రో భావిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి